గృహ వైద్య విభాగంలో ముఖ్యమైనటువంటి వ్యాధి గురించి తెలుసుకుందాం. దానికి సంబంధించి ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులు ఎలా ఉంటాయి, ఎలాంటి మెడిసిన్స్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటామో నేర్చుకుందాం. చాలామంది ఈ పింపుల్స్ తోటి బాధపడుతున్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పింపుల్స్ ఏదో విధంగా తగ్గిపోతాయి, ఏదో క్రీమ్ వాడుతుంటారు, ఆయింట్మెంట్స్ వాడుతుంటారు, ఇంటర్నల్ కూడా మెడిసిన్స్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత పింపుల్స్ తగ్గిన తర్వాత చాలామంది కూడా ఫేస్ మీద అక్కడక్కడ మార్క్స్ కనిపిస్తుంటాయి, నల్లటి మచ్చలు అంటుంటాం దాన్ని. ఆ మార్క్స్ తగ్గడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఈరోజు మనం ముఖ్యంగా పింపుల్స్ తగ్గిన తర్వాత లేదా మొటిమలు తగ్గిన తర్వాత ఏర్పడేటువంటి చిన్న చిన్న మచ్చలను తొలగించుకోవడానికి ఏ విధమైనటువంటి ఆయుర్వేద వైద్య పద్ధతులు, ఆయుర్వేద చికిత్సలు తీసుకుంటే అవి త్వరగా నయమైపోతాయో ఈరోజు చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ఎపిసోడు చూడవలసినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే అందరూ కూడా ఎప్పుడో ఏదో వయసు లోపల వయసును బట్టి మొటిమలు వేస్తుంటా అంటుంటారు. కానీ కొంతమందికి వయసు అయిన తర్వాత 30 ఇయర్స్ 40 ఇయర్స్ కూడా చిన్న చిన్న మొటిమల మాదిరిగా వచ్చేసి వాటిని గిల్లటము, ఆ విధంగా గిల్లటం వల్ల మళ్ళీ ఇంకోటి పక్కన మొటిమలు రావటము, సరే ఏదో విధంగా మొటిమలు తగ్గించుకున్న తర్వాత ఆ మార్క్స్ అనేటివి అక్కడే ఉంటాయి మచ్చల రూపంలో. అంటే మొటిమలు తగ్గిన తర్వాత ఆ బ్లాకిష్ మోల్స్ అంటుంటాం, బ్లాకిష్ స్పాట్స్, అవి తగ్గటానికి ఎన్నో రకాల పద్ధతులు పాటిస్తున్నా తగ్గవు చాలామందికి. అలాంటి సందర్భాల లోపల ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సా పద్ధతులు ఉంటాయి, ముఖ్యంగా ఆ మార్క్స్ వచ్చినప్పుడు అంటే మొటిమలు తగ్గిన తర్వాత ఏర్పడే మచ్చలు ఒక్కోసారి రకరకాల కలర్స్లో కనిపిస్తుంటాయి, ఒక్కోసారి బ్లాకిష్గా ఉంటుంటాయి, ఒక్కోసారి బ్లాక్ రెడ్డిష్గా కనిపిస్తుంటాయి. అంతేకాకుండా ఆ మచ్చల సైజు కూడా ఒక్కోసారి చిన్నగా నువ్వు గింజంతా ఉంటుంది, కొంత పెద్దగా కనిపిస్తుంది. ముఖ్యంగా కంటి కింది భాగం లోపల కానీ, చీక్స్ లోపల కానివ్వండి, నుదురు భాగంలో కానీ, ఈ ప్లేసెస్ లోపల ఫేస్కున్న ప్లేసెస్ ఎక్కడెక్కడైతున్నాయో అక్కడ మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత మార్క్స్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. అలాంటప్పుడు ఆయుర్వేదిక లోపల ఎలాంటి చికిత్సలు తీసుకుంటే, ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుందో చూద్దాం. దేనికైనా సరే ఏ వ్యాధికైనా తీసుకునే ఆహారం కూడా ఇంపార్టెంట్ అంటుంటాం. ఈ మొటిమలు రావడానికి కారణాలు అంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అంటే బాగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల తీక్ష్ణమైన పదార్థాలు, ఉష్ణకరమైనటువంటి పదార్థాలు, బాగా ఆయిలీ తీసుకోవటము, ఫ్యాట్ ఉన్న పదార్థాలు తీసుకోవటము, లోపల ఉన్నటువంటి క్రొవ్వంతా కూడా పేరుకొని పోయి ఎక్సెస్గా సెబేషియస్ సీక్రేషన్స్ జరిగి మొటిమల రూపంలో వస్తుంది. సరే ఆ మొటిమలు తగ్గిన తర్వాత మచ్చలు తగ్గటానికి ముఖ్యంగా ఆయుర్వేదికలో తీసుకోవాల్సినటువంటి ఫైన్ పేస్ట్ కొన్ని చెప్తాం ఈరోజు. కంపల్సరీ చాలా వరకు కూడా ఎంతోమంది కూడా ఇది మేము ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. చాలామంది కూడా ఈ పద్ధతిని పాటించి చాలా వరకు ఈ మొటిమల తర్వాత ఏర్పడిన మచ్చలను కూడా తగ్గించుకొని హాయిగా ఆరోగ్యంగా ఉన్నారు. ఫస్ట్ అందరికి తెలిసినటువంటి పౌడర్ చందనం పౌడర్ ఇది. ఈ చందనం పౌడరు ఒక స్పూను, హాఫ్ స్పూను పసుపు, హరిద్ర అంటుంటాం దీన్ని. ఈ పసుపును హాఫ్ స్పూను, చందనము 1 స్పూను, ఈ రెండింటిని కొంచెం రోజు వాటర్లో వేసేసి పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని ఎక్కడైతే మొటిమలు ఏర్పడిన తర్వాత మచ్చలు ఉంటాయో అక్కడ కనుక మీరు కంపల్సరీ మీరు పెట్టుకునే ముందు కూడా మచ్చలోకి ఎక్కడెక్కడైతే ఉన్నాయో అద్దం చూసేసుకొని కరెక్ట్గా ఏ స్పాట్ మనకు బాగా మచ్చగా ఉంటుంది ఆ ప్లేస్ లోపల ఈ పేస్ట్ను కనుక రాసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ ఉంచి చల్లటి వాటర్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే చాలా వరకు మొటిమల తర్వాత ఏర్పడిన మచ్చలు తగ్గటానికి ఎంతో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెంతి పౌడర్, ఈ మెంతి పిండి కూడా చాలా ఇంపార్టెంట్. మెంతులను బాగా వేయించేసుకొని ఫైన్ పౌడర్గా చేసేసుకొని ఈ మెంతి పిండి లేదా మెంతి పౌడర్ను కొంచెం రోజు వాటర్ కలిపి డైరెక్ట్గా ఈ పేస్టుగా తయారు చేసేసుకొని ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో, మొటిమలు తగ్గిన తర్వాత ఏర్పడిన మచ్చలకు ఈ మెంతి పిండి చాలా వరకు కూడా ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఒక 2 పేస్టులను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. పప్పాయ అందరికి తెలుసు, పప్పాయ ఫ్రూట్. ఆ పప్పాయ ఫ్రూట్ను చిన్న చిన్న పీసెస్గా తయారు చేసేసుకొని ఆ పప్పాయ ఫ్రూట్కు సంబంధించినటువంటి గుజ్జు లోపల ఈ పసుపును కూడా కొంచెం వేసేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఈ చందనం కూడా వేసేసుకోవాలి, ప్లస్ రోజు వాటర్ కొంచెం కలిపి ఒక ఫైన్ పేస్ట్ మాదిరిగా చేసుకున్నాము. ఇది పప్పాయకు సంబంధించినటువంటి ఈ పేస్ట్.
ఈ పేస్ట్ను కూడా డైలీ ఉదయం సాయంత్రం మార్నింగ్ బ్రష్ చేసుకునే ముందు కొంచెం అప్లై చేసేసుకొని కూల్ వాటర్తో కడిగేసుకోవాలి. 15 to 20 minutes ఉంచాలి. అలా ఉంచిన తర్వాత కడుక్కోసుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా అలాగే పేస్ట్ ఎక్కడెక్కడైతే బ్లాకిష్ మనకు మచ్చలు ఉంటాయో దాన్ని అప్లై చేసేసుకొని ఫ్రెష్ వాటర్తోటి కూల్ వాటర్తో కడుక్కున్నట్లయితే చాలా వరకు కూడా ఈ మచ్చలు తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇంకొకటి పేస్ట్ ఉంటుంది మనకు. ఈ పేస్ట్ని ఏం చేస్తుంటామంటే రోజ్ ఫ్లవర్తోటి తయారు చేసినటువంటి పేస్ట్, గులాబీ రేకులు. గులాబీ రేకులు అన్నిటినీ ఫైన్ గుజ్జు మాదిరిగా తయారు చేసుకొని ఒక 1/2 kg గులాబీ పూలను తీసుకొని రెక్కలను ఫైన్ పేస్ట్ మాదిరిగా తీసేసుకొని ఆ గులాబీకి సంబంధించిన రెక్కల పేస్ట్ లోపల కూడా మళ్ళీ కొంచెం చందన పౌడర్ మిక్స్ చేసేసుకుంటాం. మనం ఎటు చూసినా ఒక 5 drugs ఇంపార్టెంట్, చందనం ఒకటి, పసుపు ఒకటి, అట్లాగే మెంతి పౌడర్ ఒకటి, ఇంకోటి మనకు ఈ పేస్ట్కు సంబంధించిన దాంట్లో కలిపేది కూడా కొద్దిగా లైట్గా ఒక్కొక్కసారి ఏంటంటే చిటికడు కర్పూరం కూడా వేస్తుంటాం. ఈ గులాబీకి సంబంధించిన పేస్ట్ లోపల చందనము, గులాబీ మరియు పసుపు, కొంచెము రోజ్ వాటర్, ఈ మిశ్రమాన్ని పేస్ట్ మాదిరిగా తయారు చేసుకొని ఉదయం సాయంత్రము ఒక ఎక్కడైతే ఉంటాయో మచ్చలు అక్కడ పెట్టేసుకొని అప్లై చేసేసుకొని 15 to 20 minutes ఉంచిన తర్వాత కొంచెం లైట్ ఫ్రెష్ కూల్ వాటర్తో కనుక వాష్ చేసుకున్నట్లయితే మచ్చలన్నీ కూడా తగ్గిపోయి మళ్ళీ ముఖం అంతా కూడా కాంతివంతంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడతాయి ఈరోజు చెప్పినటువంటి డ్రగ్స్ తోటి. తీసుకునే ఆహార పదార్థాలు కూడా ఇంపార్టెంట్. ఎప్పుడైతే బాగా మనకు మొటిమలు రావటమే కాకుండా మొటిమలు వచ్చిన తర్వాత ఆ మచ్చలు తగ్గటానికి చాలా వరకు వేపకు సంబంధించినటువంటి కూడా ఇంపార్టెంట్. వేపాకులను కూడా వెండించి పౌడర్ చేసేసుకొని దాంట్లో కొంచెము ఈ చందనం పౌడర్ కూడా కలుపుకొని పేస్ట్ మాదిరిగా తయారు చేసేసుకొని అప్లై చేసుకుంటే కూడా చాలా వరకు మొటిమల తర్వాత ఏర్పడినటువంటి మార్క్స్ తగ్గుతాయి. ఎక్స్టర్నల్ అప్లికేషనే కాదు, ఇంటర్నల్గా కూడా మనము ఈ నీముకు సంబంధించి వేపకు సంబంధించినటువంటి ట్యాబ్లెట్స్, నీమ్ ట్యాబ్లెట్స్ అని ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్ ప్రతి ఆయుర్వేదిక్ షాపులో ఉంటాయి. అట్లాగే మంజిష్టాది కషాయము లేదా టానిక్, ఈ మంజిష్ట కషాయం కూడా ఉదయం ఒక 10 ml సాయంత్రం ఒక 10 ml ఇంటర్నల్గా తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ ముఖం మీద మొటిమల తర్వాత ఏర్పడిన మార్క్స్ కూడా తగ్గుతాయి. కేవలం ఎక్స్టర్నల్ అప్లికేషనే కాకుండా ఇంటర్నల్గా కూడా మెడిసిన్స్ తీసుకున్నట్లయితే చర్మానికి సంబంధించి ఎస్పెషల్లీ ఫేస్లో ఏర్పడిన మొటిమలకు సంబంధించినటువంటి బ్లాక్ మార్క్స్ తగ్గటానికి ఎంతో దోహదపడతాయి. ఈ విధంగా ఈరోజు మనము మొటిమల తర్వాత ఏర్పడిన మచ్చలకు ఎలాంటి ఔషధాలు వాడితే, ఎలాంటి క్రీమ్స్ వాడితే, అలాగే ఇంటర్నల్గా ఎలాంటి టానిక్స్ తీసుకుంటే అవి తగ్గుముఖం బట్టి మళ్ళీ ఆ చర్మం కూడా కాంతివంతంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతుందని ఈరోజు ఎపిసోడ్లో నేర్చుకున్నాం.